ఫ్రెండ్స్ రీసెంట్గా మనం మ్యాక్బుక్ ప్రో పర్చేస్ చేసాం. ఈ ఇది M2 ప్రో చిప్తో వస్తుందన్నమాట. సో దీన్ని ఎక్కువ స్టూడియో పర్పస్కి, ఎడిటింగ్ పర్పస్కి యూజ్ చేసేదానికైతే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కువ రఫ్ హ్యాండిల్ జరగకుండా స్మూత్గా హ్యాండిల్ చేసేదానికి, ఇది క్లీన్గా మెయింటైన్ చేసేదానికి కొన్ని యాక్సెసరీస్ అయితే కొనడం జరిగింది అమెజాన్లో. వాటిని ఈరోజు మనం అన్బాక్స్ చేసి వాటిని రివ్యూ చేద్దాం. అవి రియల్గా అంత ఆ ప్రైజ్కి అవి వర్తా ఈ ప్రోడక్ట్కి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది యూఎస్బిసి హబ్ అన్నమాట. సో దీనికన్నీ ఈ ల్యాప్టాప్కి అన్ని సి పోర్ట్లు వస్తాయి కాబట్టి మనం యూఎస్బిలు ఏవి ఇన్సర్ట్ చేయాలన్నా కూడా కుదరదు కాబట్టి దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది పీటాప్ అనే కంపెనీది. మీకు అమెజాన్లో చాలా సి హబ్స్ ఉన్నాయి, కాకపోతే అన్ని 30 Hz సపోర్ట్ చేస్తాయి హెచ్డిఎంఐ కేబుల్. ఇది ఒకటే నాకు 60 Hz కనిపించింది. సో 60 Hz అయితే మీకు స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ ట్రాన్సిషన్ అంతా మీకు కనెక్ట్ చేసే దీంట్లో అంతా స్మూత్గా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది యూఎస్బి హబ్ అన్నమాట. సో ఇది పీటా కంపెనీది. దీంట్లో ఒక హెచ్డిఎంఐ కేబుల్, ఒక యూఎస్బిసి, 3 USB 3 పోర్ట్స్ ఉంటుంది, ఎస్డి కార్డ్ అండ్ టీఎఫ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయన్నమాట. ఇది 4K హెచ్డిఎంఐ కేబుల్ని అయితే సపోర్ట్ చేస్తుంది, 4Kలో సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను అమెజాన్లో చాలా మటుకు చూసిన వాటికి 30 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో మీకు 30 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పుడు స్మూత్నెస్ అనేది రాదనమాట. మీరు స్క్రీన్ కనెక్ట్ చేస్తే ఆ స్క్రీన్లో మీకు ల్యాప్టాప్లో కనిపించినంత స్మూత్నెస్ అయితే ఆ స్క్రీన్లో కనపడదు. సో నేను అదే పనిగా ఎతికి ఇది 60 Hz నేను తీసుకున్నాను. సో దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో మనకి ఇలా వచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు బ్రాండింగ్ పీటాప్. తర్వాత దీనికి పోర్ట్స్ చూస్తే ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, ఇక్కడ ఎస్డి కార్డ్, మినీ ఎస్డి కార్డ్ అండ్ 3 USB పోర్ట్స్ అండ్ ఒక సి పోర్ట్ ఇచ్చాడు. సి పోర్ట్ ఎందుకంటే మీకు ఇక్కడ సి పోర్ట్ ఒకటి కనెక్ట్ చేస్తాం కాబట్టి అది కూడా వేస్ట్ కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాడు. తర్వాత బిల్డ్ క్వాలిటీకి వస్తే ఇది మొత్తం అల్యూమినియంతో బిల్డ్ చేశారు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. నేనైతే 1500 పెట్టి పర్చేస్ చేసినందుకు ఓకే, వర్త్ అని మాత్రం చెప్పచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు యాక్సెసరీ చూద్దాం. దీనిలో రెండు అయితే రావడం జరిగింది. దీనిలో ఒకటి ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఇదైతే స్పైజెన్ స్క్రీన్ గార్డ్ అన్నమాట. సో ఇదైతే మనకు 2000 పడింది. దీనిపైన ప్రైస్ చూస్తే మనకు 2900 ఉంది, ఇది 2000 పడింది. దీని ఫీచర్స్ చూస్తే ఓలియోఫోబిక్ కోటింగ్ ఇచ్చాడు, రియల్ గ్లాస్ అంటున్నాడు, పర్ఫెక్ట్ ఎడిషన్ అంటున్నాడు, 9H సర్ఫేస్ హార్డ్నెస్ అంటున్నాడు, డెలికేట్ టచ్ అంటున్నాడు. అంటే ఇది ఇన్ కేస్ మీ ల్యాప్టాప్ టచ్ అయితే టచ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు ఇది స్పైజెన్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ కాలిఫోర్నియాది, కాకపోతే ఇది మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చి చైనా. ఇక్కడ చూడొచ్చు మీరు బాక్స్ అయితే చాలా బలంగా ఇచ్చాడు, అసలు మీకు స్క్రీన్ గార్డ్ అనేది ఎటువంటి డ్యామేజ్ జరగదన్నమాట కొరియర్లో అని ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడ. సో ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇది లెన్స్ స్క్రీన్, లెన్స్ అండ్ స్క్రీన్ క్లీనింగ్ వైప్, ఇది డస్ట్ రిమూవల్ స్టిక్కరు. సో ఇది మన మెయిన్ ప్రోడక్ట్ స్క్రీన్ గార్డ్. సో దీన్ని అప్లై చేసి చూద్దాం ఎలా అప్లై చేయాలి అనేదంతా ఇప్పుడు చూద్దాం.
మన నెక్స్ట్ యాక్సెసరీ ల్యాప్టాప్ స్లీవ్ అన్నమాట. సో ఇది చూస్తే మీకు ఇక్కడ 3000 ఉంది ఎంఆర్పి, కాకపోతే నాకు 1500కి వచ్చింది. ఇది మోకా బ్రాండ్ అనమాట. సో దీనిపైన రివ్యూస్ అన్నీ బాగున్నాయి, అందుకే కొన్నాను. చూద్దాం ఎలా ఉందో, చూద్దాం ఓపెన్ చేసి. సో ఇదన్నమాట మనకు మెయిన్ కంపార్ట్మెంట్ దీంట్లో. సో భలే ఉంది ఇది, బబుల్స్ బబుల్స్గా ఇచ్చాడు మీరు చూడొచ్చు. ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఎటువంటి డ్యామేజ్ జరగదన్నమాట. సో ఎడ్జింగ్ కూడా మీకు, కార్నరింగ్ కూడా మీకు వెల్వెట్ లాగా ఇచ్చాడు, చాలా స్మూత్గా ఉంది. అలాగే ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చాడు, ఈ కంపార్ట్మెంట్లో మీరు ల్యాప్టాప్ ఛార్జర్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్ ఇక్కడ చూద్దాం. ఇది 14 ఇంచ్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్గా జరిగింది, మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా జరిగింది. చాలా బాగుంది హ్యాండ్లింగ్కి అంతా. మీకు యాపిల్ ల్యాప్టాప్ అనేది చాలా స్కిడ్డీగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకోవడం బెటర్. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది అయితే 1500కి కొన్నాను, చాలా అయితే వర్తాయి. ఇది మోకా నుంచి, ఇది ఒక కలరే కాదు, మీకు చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. లేడీస్కి పర్టికులర్గా లేడీస్కి అయితే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే ఇది ఓన్లీ మ్యాక్బుక్కేనే కాదు, మీ ల్యాప్టాప్ సైజ్ కూడా చాలా ఉంటాయి మోకా బ్రాండ్లో. సో మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ మన వీడియో. సో ఈ యాక్సెసరీస్ అయితే నాకు చాలా వర్త్ అనిపించాయి. బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఈ స్క్రీన్ గార్డ్ అప్లికేషన్కి ఇచ్చిన యాక్సెసరీస్ కావచ్చు, తర్వాత ఈ స్లీవ్ కావచ్చు, చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ లింక్స్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎక్స్ట్రీమ్లీ కావాలి.